ఇప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఛానల్ క్రియేట్ చేసి మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఒక్కసారి ఎదగంగానే సపోర్ట్ ఉండదు, అరే నా దగ్గరే వర్క్ చేయాలి అలానే ఉండాలంటారు, కానీ మీ దగ్గర అయితే అసలు వాళ్ళకు కూడా ఛానల్ పెట్టుకోండి, మీకు కూడా సపోర్ట్, మీరు సపరేట్గా చేసుకోవచ్చు. లైఫ్లో ఎదగాలంటే స్వార్థం ఉండద్దు, మనమే బాగుండాలని అనుకున్నాం అనుకో సెట్ కాదు. నలుగురు బాగుండాలంటే ఆ నలుగురితో మనం కూడా ఉంటాం, మనకు లేపుతారు. సో నేను అనుకుంది అది. సో అట్లా అని అందరు ఛానల్ ఓపెన్ చేసిస్తా, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మంచి సంపాదించుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న ఛానల్ పెట్టించి రన్ చేస్తూ అది కూడా చాలా మంచి 1,000,000 అయిపోయింది కదా, 70,000 ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? మంచిగా ఉంటుందా అన్న? మంచి అనిపిస్తుంది. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా అయితే గగ్గు బాయ్ పరిశాన్ గంగు అని చేసుకున్నా. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అవుతుంది నాకు, చాలా ఆనందంగా ఉంది. నేను అడగాల క్వశ్చన్, డాక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పలేనా డాక్టర్? ఏం చెప్పి చెప్పలేనా? ఆ రోజు ఏంటి అది అంత పైనుంచి పడ్డం, ఏమైనా ప్రాబ్లం వచ్చింది? ఏం కాలేదు నిజంగా చెప్పు. నిజంగా ఏం కాలేదు, ప్రోమో ప్రోమోలు వేస్తున్నారు షార్ట్స్. అది రియల్ గానే పడ్డా కానీ ఏం కాలే, ఏం కాలే, ఏం కాలే. కింద గడ్డి ఉండే, మేమేం చేసినా అయినా మాకైతే కానీ ఇబ్బంది అయితే ఊరికి ఏం చేయం. ఏంటంటే వాళ్ళు కొంచెం నవ్వుకుంటాం అని చెప్పి అంత అట్లాంటివి చేస్తాం. బట్ ఇప్పుడు నార్మల్గా చేసినాం అంటే చూడరానా, మేము చూపించింది మొత్తం హైలైట్ చూపిస్తున్నాం, ఏదున్నా ఏదైనా హైలైట్ చేస్తున్నాం. సో అట్లా అని చెప్పి జనాలకు అది అలవాటు అయిపోయింది. సో అట్లా